हाई फ्रेंड्स, 15 डेज चैलेंज। यस, 15 डेज चैलेंज मीरु सरिग्गाने विन्नारु। केवलं 15 डेज मात्रमे। मीरु राबोये 15 डेज लो नेनु चेप्पेदि पाटिस्ते मीरु मी क्लास लो टापर नी ओडिंचि मुंदुकेल्लोच्चु। मीरनोच्चु इंत नम्मकंतो एला चेप्तुन्नावु ब्रदर अनि। नेनिप्पुडु चेप्पबोये टिप्स नी चाला मंदि टापर्स फालो अयिन वाळ्ळे। अंदुलो मीकु बागा तेलिसिन गूगुल सीईओ सुंदर पिचै कूडा మీకు తెలుసు అతని నాలెడ్జ్ ఎలా ఉంటుందో। ఒకసారి చూస్తే చాలు 10 డిజిట్ నంబర్ ని కూడా చాలా సులభంగా గుర్తుపెట్టుకుంటాడని। ఎలన్ మస్క్ కూడా ఈ ఛాలెంజ్ లో చెప్పే కొన్ని టిప్స్ ని ఫాలో అయ్యేవాడు। సో అలాంటి వారందరూ ఫాలో అయిన టిప్స్ ని మీరు ఒక 15 డేస్ ఫాలో అయ్యి చూడండి। వాటి రిజల్ట్ మీకే తెలుస్తుంది। ఈ 15 డేస్ ఛాలెంజ్ ని మీరు ఫాలో అయితే 45 మార్క్స్ కాస్త 90 మార్క్స్ ప్లస్ వరకు పెరుగుతాయి। మీరు మీ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటే మీరు ఈ 15 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి। ఈ 7 టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి। సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। వీడియోలోకి వెళ్ళే ముందు మాకు సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి। లెట్స్ స్టార్ట్ ది వీడియో। పాయింట్ నంబర్ 1, ఆథరైటీ ఇస్ రిచువల్। మీరు కొంతమందిని చూసుంటారు వారు దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత తింటారు। మార్నింగ్ స్కూల్ స్టార్ట్ చేసే ముందు కూడా ప్రేయర్ చేసాకే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు। ఇది మనందరికీ తెలుసు। అయితే ఇలా ఎందుకు చేస్తారు? ఒక పనిని మొదలుపెట్టే ముందు వారు అధికారిక కర్మాని పిలువబడి ఒక పనిని చేస్తారు। ఇలా చేయడం ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానిపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి। చాలా మంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్, ప్రతి ఒక్కరూ ఇప్పటికీ దీన్ని ఫాలో అవుతుంటారు। దీని వల్ల వారు సక్సెస్ అవుతారని నమ్ముతారు। ఇది విన్న మీకు ఏంట్రా ఇతను ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు, కానీ చిన్న చిన్న సీక్రెట్స్ మన సక్సెస్ ని డిసైడ్ చేస్తాయి। ఎగ్జాంపుల్ గా పెద్ద లాకర్ ని చిన్న కీతో తీస్తారు। సో ఇది కూడా ఇలాంటిదే। మీరు బుక్స్ చదివే ముందు లేదా రాసే ముందు ఒక 30-45 సెకండ్స్ కళ్ళు మూసుకొని సైలెన్స్ గా కూర్చొని తర్వాత చదవడం స్టార్ట్ చేయండి। చదివింది ఎంత ఫాస్ట్ గా గుర్తుపెట్టుకుంటారో మీకే తెలుస్తుంది। పాయింట్ నంబర్ 2, ద్వార్। మీరు 15 డేస్ లో మీ కాన్సంట్రేషన్ ని ఫోకస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ద్వారనే కర్మ సూత్రాన్ని అప్లై చేయండి। దీన్ని డైలీ నైట్ పడుకునే ముందు చేయండి। ద్వార్ గురించి మీకు క్లియర్ గా చెప్పాలంటే ద్వారలోని మొదటి అక్షరం డి, అంటే డూయింగ్. మీరు ఈ రోజు నోట్స్ లో ఏం రాసారో అది। సెకండ్ డబ్ల్యూ, అంటే వాట్ విల్ డు, నేను ఏం చేస్తాను, అంటే రేపు ఏం చేయాలో మీ డైరీలో రాసుకోండి। ఎగ్జాంపుల్ గా రేపు నేను ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చెయ్యాలి, మీరిదంతా నైటే రాయాలి। థర్డ్ ఏ, అంటే అచీవ్మెంట్, ఈ రోజుతో మీ రోజు ముగిసింది, అందులో మీరేం చేశారు, ఏం సాధించారు, ఇదంతా రాయండి। బహుశా ఏం సాధించకపోయినా కూడా రాయండి, నేనేం సాధించలేనని, నేనేం చెయ్యలేనని। చివరి లెటర్ ఆర్, అంటే విచారించడం, మీరు ఒక డేలో చేసిన పనులను చూసి నేను ఇలా చేసి ఉండకూడదు అని ఫీల్ అవ్వడం। ఎగ్జాంపుల్ గా మీ ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఈ రోజంతా చాలా టైం వేస్ట్ అయ్యింది అని ఫీల్ అవ్వడం లాంటిది, లేదా యూట్యూబ్ లో షార్ట్స్ స్క్రోలింగ్ చేయడం ద్వారా చాలా టైం వేస్ట్ అయ్యిందని ఫీల్ అవ్వడం। సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ టైం డేలో ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నారో రాయండి। మీరు ఈ ద్వార్ ఫార్ములాని కేవలం ఒక 15 డేస్ అప్లై చేస్తే 16th డే దీని రిజల్ట్ ని పొందుతారు। ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసే విషయాలని రాసుకుంటే అది మెంటల్లీ మీ థాట్స్ ని చేంజ్ చేస్తుంది మరియు అనవసరమైన పనులను ఆటోమేటికల్లీ స్టాప్ చేస్తుంది। సో మీరు రేపు ఏం చేయాలో రాసారు కాబట్టి మీకు రేపు ఏం చేయాలో మీ మనసుకి క్లియర్ గా తెలుస్తుంది। అప్పుడు మీకు ఆ పనిని మాత్రమే కంప్లీట్ చేయమని మీ బ్రెయిన్ చెబుతుంది। ఈ క్వాలిటీ మిమ్మల్ని స్ట్రాంగ్ పర్సన్ గా మారుస్తుంది। పాయింట్ నంబర్ 3, బెనిఫిట్స్। ఫ్రెండ్స్, ఒక వ్యక్తిని ఎలా డిజైన్ చేశారని నన్ను అడిగితే మీరు ఏదైనా చేయవలసి వస్తే మీకు దాని నుండి ఖచ్చితంగా ఏదైనా బెనిఫిట్ ఉండాలి, అప్పుడే మనందరం ఆ పనిని చేస్తాం। ఆ బెనిఫిట్ లేకుండా మనందరం ఏ పని చెయ్యలేం। సపోజ్ ఒక డైరెక్టర్ డబ్బులు ఇవ్వకుండా ఒక యాక్టర్ ని తన మూవీలో యాక్టింగ్ చెయ్యమంటే ఫ్రీగా చేస్తాడా? లేదు కదా। మీరు శాలరీ తీసుకోకుండా ఒక కంపెనీలో పని చెయ్యమంటే చేస్తారా? ఖచ్చితంగా చెయ్యరు కదా। సో ఎలాంటి బెనిఫిట్ లేకుండా ఎవరు ఏమీ చెయ్యలేరు। ఇప్పుడు మీరెందుకు చదువుతున్నారని అడిగితే మంచి స్కోర్ చెయ్యాలని, బెస్ట్ స్కోర్ చేస్తే మీరు చదవాలనుకున్న కాలేజీలో చదువుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మంచి కంపెనీలో బెస్ట్ జాబ్ తో మీ ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని మూవ్ చేస్తారు। ఇవన్నీ మీరు బాగా చదువుకుంటే లభించే బెనిఫిట్స్। కానీ ఇందులో సమస్య ఏమిటంటే మీరు ఈ రివార్డ్స్ లో దేనిని వెంటనే పొందలేరు, ఇవన్నీ మీరు ఫ్యూచర్ లో పొందుతారు। అయితే మన బ్రెయిన్ మాత్రం
లాంగ్ టర్మ్ రివార్డ్స్ కంటే షార్ట్ టర్మ్ రివార్డ్స్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సపోజ్ మీరు స్వీట్ తింటే ఆ రుచికి వెంటనే మీకు రివార్డ్ లభిస్తుంది. మీరు యూట్యూబ్ షార్ట్స్ చూడడం ద్వారా వెంటనే మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అందుకే చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంటే షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు యూట్యూబ్ షార్ట్స్ ని మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని చూడాలనుకుంటున్నట్లయితే మీరు చదువుతున్నందుకు మీకు మీరే రివార్డ్స్ ఇచ్చుకోవాలి. అంటే నేను ఈ చాప్టర్ ని పూర్తిగా కంప్లీట్ చేసి నా ఫ్రెండ్స్ తో కాసేపు ఫోన్ లో మాట్లాడతాను లేదా చాటింగ్ చేస్తాను లేదా కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తాను. ఇలా చదువుకునే ముందు మీకు మీరే కొన్ని రివార్డ్స్ ని క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఆ బెనిఫిట్స్ కోసమైనా మీరు చదవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడున్న స్టడీ సిస్టమ్ ప్రకారం ఇది బెస్ట్ వే. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు సెట్ చేసుకున్న గోల్ కంప్లీట్ అవ్వకముందే మీరు రివార్డ్స్ ని తీసుకోకూడదు. ఎందుకంటే రివార్డ్స్ ని ముందే తీసుకుంటే రివార్డ్స్ మీకు దక్కింది కాబట్టి మీకు చదవాలనే ఇంట్రెస్ట్ పోతుంది. పాయింట్ నంబర్ 4, ఎంప్టీ స్టమక్ ఆర్ ఫుల్ స్టమక్. జిమ్ కి వెళ్తేనే ఫుడ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుస్తుంది. వర్కౌట్ చేసే ముందు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ని తీసుకోమంటారు. ఫుడ్ ని తీసుకుని వారితో పోలిస్తే ఫుడ్ ని తీసుకుంటున్న వారు ఎక్సర్సైజ్ ఎక్కువ స్ట్రాంగ్ చేస్తారంట. అంటే మీరు రివార్డ్స్ తీసుకుని వారితో పోలిస్తే రివార్డ్ తీసుకొని చదివిన వారు మంచి స్కోర్ చేస్తారు. ఈ ట్రిక్ స్టడీలోనే కాదు చాలా మంది సక్సెస్ పీపుల్స్ కూడా ఫాలో అవుతారు. నేను కూడా ఈ ఫార్ములాని నా పర్సనల్ గా యూజ్ చేసుకుంటాను. కొన్ని స్టడీస్ ప్రకారం ఖాళీ కడుపుతో చదివే వారితో భోజనం చేసి చదివే వారితో కంపేర్ చేస్తే స్టడీకి ముందు ఫుడ్ తినని వారి కంటే స్టడీకి ముందు ఫుడ్ తిన్నవారు ఎక్కువ ఎనర్జీతో చదువుకుంటున్నారంట. చదివే ముందు ఫుడ్ తిన్న వ్యక్తి ఒక 1 అవర్ లో నేర్చుకునేది 30 మినిట్స్ లో నేర్చుకుంటాడంట. ఎస్, ఇది నిజం. ఫ్రీ స్టడీ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. కానీ మీ ఫ్రీ స్టడీ మీల్స్ లో జంక్ ఫుడ్ లేదా హై కార్బోహైడ్రేట్స్ మీల్స్ ఉండకూడదు. దానికి బదులుగా మీరు చాలా ప్రోటీన్స్ తో ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్ గాని వాల్నట్స్ గాని ఇలాంటివి. ఇలా చేస్తే మీరు డబుల్ ఎనర్జీతో చదువుతారు. పాయింట్ నంబర్ 5, హై స్కోర్. ఎవరైనా మనకంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడు, మనం వారికంటే తక్కువ స్కోర్ చేసినప్పుడు వెంటనే మనం వారితో పోల్చుకుంటాం. అతను బాగా చదువుతాడు, వాడిలాగా నేను చదవలేను, కాన్సంట్రేషన్ చెయ్యలేను, నేను కూడా చాలా ట్రై చేస్తున్నా కానీ అతనికంటే ఎక్కువ స్కోర్ చెయ్యలేకపోతున్నానని మనల్ని మనం తక్కువ చేసుకోవడం మరియు తిట్టుకోవడం చేస్తాము. టాపర్స్తో మనల్ని పోల్చుకోవడం మంచిదే. ఇది మిమ్మల్ని బాగా చదవడానికి మోటివేట్ చేస్తుంది. కానీ టాపర్స్తో పోల్చుకొని మిమ్మల్ని తక్కువ చేసుకోకండి. టాపర్స్తో ఎలా కంపేర్ చేసుకోవాలంటే, అతను ఎలా చదువుతున్నాడు, నేను అతనిలా చదవాలంటే ఏం చెయ్యాలి, నేను నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు టెస్ట్ ఎగ్జామ్ లో నాకు 60 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ టెస్ట్ ఎగ్జామ్ లో 90 మార్క్స్ రావాలి, ఇలా మీరు కంపేర్ చేసుకోవాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇతరుల మార్క్స్ చూసి జలసీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎలా చదవాలో ప్లాన్ చేసుకోండి. ఒక విషయం ఏమిటంటే, తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసిన వారితో పోల్చుకుంటారు. అయితే ఎక్కువ స్కోర్ చేసిన వారు ఎవరితో పోల్చుకుంటారు? అది మరెవరితోనూ కాదు, అది వారితోనే పోల్చుకుంటారు. కాబట్టి మీరు మీతో పోటీ పడాలి. ఇప్పుడు 75 మార్క్స్ వస్తే నెక్స్ట్ 95 మార్క్స్ రావాలి. ఇలా మీరు మీతో పోటీ పడాలి. పాయింట్ నంబర్ 6, విజువలైజేషన్ పవర్. మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్తే ఈ రోజు నుంచే ఆలోచిస్తారు. అంటే రేపు ఈ టైంకి వెళ్తాం, చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు, బాగా ఎంజాయ్ చేయొచ్చని. అప్పుడు అది రేపు అలాగే జరుగుతుంది. ఎస్, మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీ ఆలోచనలని నిజంగా మార్చే శక్తి ఉంటుంది. ఇది ఎన్నో స్టడీస్ లో ప్రూవ్ అయింది. దీనినే విజువలైజేషన్ పవర్ అంటారు. ఫ్రెండ్స్, ఇది నా లైఫ్ లో చాలా సార్లు జరిగింది, అందుకే ఇంత డెప్త్ గా చెప్తున్నాను. ఈ విజువలైజేషన్ పవర్ ని 2 టైప్స్ గా ఉపయోగించుకోవచ్చు. నంబర్ 1, ఎగ్జాంపుల్ గా టుమారో మ్యాథ్స్ ఎగ్జామ్ కి నేను ప్రిపేర్ అవ్వకపోయినా మంచి మార్క్స్ సాధిస్తానని, ఎగ్జామ్ లో నాకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయని నైట్ నిద్రపోయే ముందు చాలా సార్లు అనుకోవాలి. దానితో ఎగ్జామ్ లో మీకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి, అలా మీరు ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేస్తారు. మీరు ఒక చాప్టర్ ని చదివేటప్పుడు బయటకు సౌండ్ వచ్చేలా గట్టిగా చదవండి. చదివిన తర్వాత దాన్ని మీ మనసులో గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంటే స్కూల్ కి వెళ్లేటప్పుడు గాని ఖాళీగా ఉన్నప్పుడు గాని గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మీరు ఎగ్జామ్ లో మర్చిపోకుండా రాస్తారు. పాయింట్ నంబర్ 7, టైం. స్కూల్ కి, కాలేజ్ కి, ఆఫీస్ కి వెళ్లాలన్నా టైం టేబుల్ ఉంటుంది. అది బస్ అయినా ట్రైన్ కైనా దేనికైనా ఒక టైం టేబుల్ ఉండాల్సిందే. అయితే స్కూల్ కి టైం టేబుల్ లేకపోతే క్లాస్ కి టైం కి ఎవరూ రారు.
ఆఫీస్ కి టైం టేబుల్ లేకపోతే ఏ షిఫ్ట్ కి ఎలా వెళ్ళాలో ఎవరికీ తెలియదు। బస్సులోను రైల్లోను టైం టేబుల్ లేకపోతే ఏ సమయానికి వస్తుందో తెలియదు। మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది। ఫ్రెండ్స్ మీ దగ్గర టైం టేబుల్ లేకపోతే మీ కోసం ఒక స్టడీ టైం టేబుల్ ని క్రియేట్ చేసుకోండి। అందులో మీరు ఒక డేలో ఎంత సమయం చదవాలనుకుంటున్నారు, ఏ సమయానికి ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారు ఆ టైం ని బ్లాక్ చేయండి। తర్వాత దానిని చార్ట్ లాగా చిన్నగా చేసి మీ రూమ్ లో అతికించండి। ఆ టైం టేబుల్ మిమ్మల్ని చదవడానికి పాజిటివ్ వేలో మోటివేట్ చేస్తుంది। ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఒకసారి అప్లై చేసి చూడండి, వాటి రిజల్ట్ మీకే తెలుస్తుంది। ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।